కావలి నియోజకవర్గం నుంచి కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ తరలింపుపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కావలి జనసేన నాయకుడు సిద్ధు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జనసేన నాయకులతో కలిసి కావలి ఆర్డీఓ సీన నాయకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిద్ధు మీడియాతో మాట్లాడారు. కావలి, బోకోలు, దగదర్తి, అల్లూరు మండలాల నుంచి మాఫియా కనుసన్నల్లో గ్రావెల్ విచ్చలవిడిగా తరలిస్తున్నట్లు చెప్పారు. కొందరు అధికారులు మాఫియాకు కొమ్ము కాస్తున్నట్లు తెలిపారు. కావలి నెల్లూరులో వేస్తున్న వందలాది లేఅవుట్లకు గ్రావెల్ తరలిస్తున్నారని, ప్రభుత్వానికి ఎంత మేర సీనరేజ్ కట్టారో అధికారులు బయట పెట్టాలన్నారు. కావలి పట్టణంలో కాలువలు, కుంటలు మాయమయ్యాయని, కాలువలపైనే ఇల్లు కడుతున్నారని ఆరోపించారు. కావలిని కనకపట్నం చేస్తామని చెప్పి కబ్జాల పట్టణంగా మార్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తోట శేషయ్య, కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి, విద్యార్థి నాయకుడు విజయ్, తోట సాయి, మనోజ్, రవి, రావినూతల చిన్న, కరీం, చేవూరు సాయి, జోషి, నవీన్, విష్ణు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి పట్టణంలో నేను మీరు మంచి మీరు చూసాను సార్, మీ నేను మున్సిపాలిటీ జరిగింది చూసాను సార్. కావలి పట్టణంలో పాతూరు ప్రభుత్వ భూములో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చూడండి. ఈరోజు ఇల్లు వచ్చింది కాలం మీద వచ్చినా కూడా అక్కడ వర్క్ జరుగుతుంది సార్. వర్క్ ఈరోజు జరుగుతుంది, స్టిల్ ఈరోజు వర్క్ జరుగుతుంది. ఈరోజు దారబంధం పెట్టారు సార్. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా మీరు న్యాయపరంగా మీ చట్టం చర్య తీసుకోండి సార్. ఇతనే కాదు, ఎవరి మీద తీసుకోండి. ఇతను ఏదో మా ఫేవర్ కాదు, సపోర్ట్ కాదు సార్. ఇతను వచ్చారు, ప్రభుత్వ భూముల్ని ఎవరు కబ్జా చేసినా కూడా మీరు ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయాన్ని కండిపడితే మీరేమే, ఇది ఆల్రెడీ నా దృష్టిలో ఉంది సార్. నేను సార్ గట్టిగా మాట్లాడదాం. మేము ఒకటే జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ గ్రావెల్ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళని వెంటనే అరికట్టాలి, అవసరమైతే అరెస్టులు కూడా చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయానికి కండి కొడుతున్నటువంటి ఈ గ్రావెల్ మాఫియాన్ని వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు రుద్రకోట కొండ ఉండేది, అక్కడ ఏమైంది, ఈరోజు గుండు కొట్టారా కొండకి. కొత్తపల్లి దగ్గర నుంచి చూసుకోండి, ఈ పక్క తాళ్ళూరు కానీ నాలుగు మండలాల్లో ఎక్కడ చూసినా కూడా గ్రావెల్ మాఫియా విచ్చల విడిగా రాత్రి పగలు తేడా లేకుండా ఈరోజు దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులారా, కేవలం మీరు ఒక్కసారి ఈ కుంభకోణంలో ఈ దోపిడీలో ఈ అవినీతి ఈ కబ్జాల మీరు కూడా భాగస్తారని చెప్పి మీరు కూడా ఆలోచన చేయాలి. ఆ పాపాలను దయచేసి మీరు కూడా మూట కట్టుకోవద్దని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కావలి పట్టణం కనకపట్నం అని చెప్పారు, ఈరోజు దాన్ని పూర్తిగా కబ్జా పట్టణంగా మార్చినటువంటి పరిస్థితి ఈ కావలి నియోజకవర్గంని ఒక్కసారి ఆలోచన చేయాలి. కావలి నియోజకవర్గ ప్రజలారా, ఈ కావలి నియోజకవర్గం దోపిడీ గురుతా ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనీసం ఆవగించేంత అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు, అభివృద్ధి లేదు, మొత్తం దోపిడీ. ఈ అభివృద్ధి ఏ దోపిడీకి ఎవరైతే సహకరిస్తున్నారో మీరు కూడా ఈ పాపాలు మూట కట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.